అండి ఈ వీడియోలు వచ్చేసి మనం ఏంటంటే గడ్డి మందులో మనకు యూరియా ఎందుకు మిక్స్ చేసి మిక్స్ చేస్తారు సో చాలామంది రైతులు ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు యూరియా మిక్స్ చేయండి యూరియా మిక్స్ చేయండి అనేది సో యూరియా మిక్స్ చేయడం వల్ల మనకు ఎలాంటి లాభాలు వస్తాయి సో యూరియా ఎంత మిక్స్ చేసుకోవాలనేది కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం సో ఎవరైనా మన ఛానల్ పైన కొత్తగా ఉంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా ఛానల్ లైక్ చేయండి కేవలం మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మనం చూసుకున్నట్లయితే మనకు ఈ వీడియోలో చూసుకున్న మనకు చాలా మంది రైతులు ఈ గడ్డి మందులు యూరియా మిక్స్ చేసుకుంటారు సో యూరియా ఒక పిఎస్ జ్యూస్ కానీ చూసుకున్నట్లయితే నాలుగు నుంచి ఐదు ఉంటుంది అదేవిధంగా మనం గ్లైఫోట్ ఒక పిఎజ్ కానీ చూసుకున్నట్లయితే దానిది కూడా నాలుగు నుంచి ఐదు ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకు యూరియా వచ్చేసి మనకు అంతర్ ప్రవాహి అన్నమాట సో మనం దేంట్లో కూడా మిక్స్ చేసుకుని యూజ్ చేసుకోవడం వల్ల తొందరగానే మొక్కలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనం గడ్డి మందులు కానీ మనం వేసుకోవడం వల్ల కొద్ది వరకు ఒక పిడికేర కానీ వేసుకోవడం వల్ల మొక్క అనేది తొందరగా తీసుకుంటుంది అదేవిధంగా ఈ గడ్డి మందులలో మనం వేయడం వల్ల మొక్క వచ్చేసి తొందరగా అదేవిధంగా గడ్డి మందు కూడా మనకు తొందరగా తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా తీసుకున్న తర్వాత వేరు వ్యవస్థని ఫస్ట్గా డ్యామేజ్ చేసి ఈ రిజల్ట్ అనేది మనకు తొందరగా ఏర్పడడం జరుగుతుంది అందుకోసం మనం యూరియా అనేది యూజ్ చేయడం జరుగుతుంది అనమాట సో చాలా మంది రైతులు యూరియా యూజ్ చేస్తారు కొద్ది వరకు మీరు మందులు కానీ ఈ యూరియా అనేది కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చాలా మంది రైతులు దీంట్లో సాల్ట్ ఏదైతే మనకు తినే ఉప్పు అనేది మిక్స్ సో ఈ తినే ఉప్పు వల్ల మనకు గడ్డి అయితే మనకు గ్లైఫోసైడ్ పనితనం అనేది తక్కువ చేస్తుంది ఈ సాల్ట్ వచ్చేసి గడ్డి మందులు ఒక పనితనం అనేది తక్కువ చేస్తుంది అనమాట సో ఉప్పు అనేది మీరు కలుపుకోకండి ఉప్పు వల్ల మనకు భూమిపైన స్ప్రే చేసుకున్న తర్వాత కూడా మనకు భూమి అనేది తెల్లగడడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఇఫెక్ట్ కూడా మనకు భూమి కూడా ఖరాబ్ అయ్యే ఖరాబ్ అనేది అవుతుంది అనమాట ఇఫెక్ట్ అనేది కనిపిస్తుంది అనమాట ఉప్పు అనేది మీరు యూజ్ యూజ్ అనేది చేయకండి కొద్దివరకు మీరు యూ యూరియా యూజ్ చేసుకున్నట్లయితే కూడా మనకు బెస్ట్ రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే మనదొక యూట్యూబ్ ఛానల్ తీయడం జరిగింది సారీ మనకు వాట్సాప్ ఛానల్ అనేది తీయడం జరిగింది సో మీ అందరికీ ఏంటంటే చాలామంది రైతులు మనకు అడుగుతా అన్న మన వాట్సాప్ ఛానల్ గ్రూప్ తీయండి గ్రూప్ తీయండి అని తీయడం చెప్పడం జరుగుతుంది సో అలాగని మనకు వాట్సాప్ గ్రూప్ అనేది తీయడం జరిగింది సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో కావచ్చు అదేవిధంగా చిన్న చిన్న టాపిక్స్ కూడా మనము దాంట్లో పెట్టడం జరుగుతుంది మీరు ఎవరైనా కానీ మన ఛానల్లో జాయిన్ కావాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఆ లింక్లో వెళ్ళి మీరు జాయిన్ అవ్వచ్చు సో మన వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ